Hi, hello friends. Welcome back to our channel. My channel Parents Fair with Shiva Looks. Meeru baagunnara friends. Meeru baagundalani meeku korukuntunnam. Alage ikkada mem chaala chaala baagunnam friends. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు నచ్చే విధంగా వీడియోస్ తీయడానికి మేము ట్రై చేస్తున్నాము. అలాగే మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా వర్షం పడబోతుంది బయట. పైన క్లైమేట్ అంతా కూడా చూడండి ఎలా ఉంది. మబ్బులు పట్టి సెంటర్లో బాగా అంటే సాయంత్రం అయి ఉంటుంది. అందులో మామూలుగానే సాయంత్రం అయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఇంకా కాస్త వర్షం పడుతూ ఉండేసరికి ఇంకా బాగా హడావుడిగా ఉన్నారు. చూడండి వర్షం పక్కన లైట్గా పడుతుంది. ఇక్కడ మా మిస్సెస్ ఏమో కూరగాయలు తీసుకుంది. ఇంకా అందరం వెళ్ళబోతున్నాం. ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది కూరగాయలు తీసుకోవడానికి, మరి గుడ్లు తీసుకోవడానికి. చాలా హడావుడిగా ఉంది, అంతా రష్గా. పైన మొత్తం కూడా మబ్బులు పట్టేసింది బాగా. సో మా మిస్సెస్ లోపలికి వెళ్ళి అదిగో కూరగాయలు తీసుకుని వస్తుంటాను. ఇగో కూరగాయలు. ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నానంటే బెల్లంతో గోధుమ పిండి కలిపేసి బోండాలు చేస్తున్నాను. అది కాక మా వదిన ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఆషాఢం వెళ్ళి శ్రావణ మాసం వచ్చింది కదా, మా వదిన తాంబూలం తీసుకొచ్చింది. మేము వేరే చోట ఉంటున్నాం కాబట్టి మా అమ్మ పంపించింది. ఇవి కూడా ఈటితో కూడా నేను ఈరోజు అరిసెలు చేస్తాను. చూడండి ముందుగా ఇవి చేస్తాను, ఎలా చేస్తానో చూడండి. పిండి ఆల్రెడీ కలిపేశాను ఇట్లాగా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నేనేం చేయలేదు, కొంచెం సాల్ట్ వాటర్ పోసాను, గోధుమ పిండి బెల్లం వేసాను, ఆయిల్ తాగింది. సిమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి, ఎందుకంటే బెల్లంతో చేసుకుంటున్నాం కదా. బెల్లంతో ఏది చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గోధుమ పిండితో పునుగులు చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా అయిపోతుంది. ఎంత పిండి కలిపేస్తే ఆయిల్ వేడైతే చాలు. ఇది కూడా 10 నిమిషాలే పడుతుంది, అంటే 10 నిమిషాల్లో ఏది రెడీ అయిపోతుంది. చూడండి సిమ్లో ఉంచితే బాగుంటుంది. అది
ఇంట్లో బెల్లం వేసి పావు పట్టారు. మనం సంక్రాంతి చేసుకుంటాం కదా అసలు అలాగా. ఇదిగోండి ఇలా ముద్దు చేసాం కదా. ఎట్లా చేశానంటే ఇది గోధుమ పిండి బెల్లము కొంచెం సాల్ట్ వేసి కలిపేసి చేసేసాను. ఇది ఎవరిమైనా చేసుకుంటాం ఈ స్నాక్స్ కాబట్టి. ఇదేంటంటే మా వదిన సార్ తీసుకొచ్చిందని చెప్పాను కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసానికి సరిపిండి తీసుకొస్తారు. అట్లాగే మా అమ్మ నాకు పంపించింది. అది సరిపిండి తినొచ్చు కానీ మేము ఇట్లాగా చేసాము అరిసెల్లాగా వీటిని. అంటే పాకు పట్టింది కాబట్టి అరిసెలు ఇలా చేసుకోవచ్చు. అరిసెలు కూడా చేసేసాను ఫ్రెండ్స్. ఇవి టేస్ట్గానే ఉంటాయి ఎందుకంటే ఇవి బెల్లము సాల్ట్ వేసాం కాబట్టి. ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇట్లాంటివి మీరు కూడా తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.